యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కాస్త గందరగోళంగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హాజరు కాగా అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ప్రశ్నించగా ఒక్కసారిగా సభలో గందరగోళం ఏర్పడింది. మంత్రి కోమటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. పోలీసులు కలగజేసుకుని సందీప్ ను కార్యక్రమం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. మంత్రి కోమటిరెడ్డి సభలో జరిగిన గందరగోళ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానపరుస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని పోలీసులతో బయటకు పంపించడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకమున్నా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు.